చిన్న ఉదాహరణ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఎనర్జీలో మీకు టాప్ టు బాటమ్ జరిగిన స్కామ్ గురించి మాట్లాడమంటే మీరు మీకు నేను పర్సనల్ గా వచ్చి మీకు చెప్పమనే చెప్తా లేదు దీని మీద మీరు స్పందించకపోతే నేను పత్రికా ముఖంగానే మొత్తం వెల్లడిస్తా ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ నుంచి మొదలు పెడితే ట్రాన్స్ఫార్మర్స్ రైతులకు ఇచ్చే డబ్బుల నుంచి మొదలు పెడితే ఎకనామికల్ గా ఫైనాన్షియల్ గా ఆర్థిక భారం ప్రజల మీద ఎంత పడుతున్నది కాంట్రాక్టర్లు దీని వల్ల ఏం చేస్తున్నారు ఇవాళ ఎనర్జీ డిపార్ట్మెంట్ ఎంత లాభపడుతుంది ఏం చేస్తున్నది ప్రజలకు ఎంత భారం చేస్తుందో ప్రతిదీ కూడా అంటే చిన్న ట్రాన్స్ఫార్మర్ నుంచి మొదలు పెడితే మీకు మొత్తం నేను సిఎండి ప్రభాకర్ రావు గారి దగ్గర జరిగిన ప్రతిదీ కూడా నేను చెప్పగలుగుతాను కాబట్టి పత్రికలలో వచ్చే వాదనలు నిజమా కాదా అనే కన్నా మీరు దీని మీద ఇన్స్పెక్షన్ చేసి ఇన్వెస్టిగేషన్ చేసి ఇదేం జరుగుతుందో చూడండి మీకు సాక్ష్యం కూడా ఇచ్చాను ఇది మచ్చుతున్న ఒక ప్రమో లాగా ఒక చిన్న స్కామ్ ఒక 2-3 కోట్ల స్కామ్ చెప్పే మళ్ళా ఇక తర్వాత స్కామ్లు ఎన్ని ఉన్నాయి ఏమేమి చేశారనేది మీకు నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నా సహకరించడానికి సిద్ధంగా ఉన్నా భారతీయ జనతా పార్టీ తరఫున ఎమ్మెల్యేగా మీకు మద్దతు ఇవ్వడానికి కూడా ఇటువంటి ప్రజారంజకమైన పనుల విషయంలో మీరు స్ట్రిక్ట్ గా ఉంటే మీకు మద్దతు ఇవ్వడానికి కూడా నేను సిద్ధంగానే ఉన్నా పార్టీ ఏదైనా శాసనసభ్యునిగా ప్రజలకు కావలసినటువంటి కార్యక్రమాలు చేసే ముఖ్యమంత్రికి మద్దతు చెప్పడానికి శుభాభినందనలు చెప్పడానికి నేను ఎల్లవెళ్ళాలి సిద్ధంగానే ఉంటాం కానీ ప్రజా వ్యతిరేక పాలన చేస్తే మాత్రం వ్యతిరేకించాల్సిన పరిస్థితి వస్తుంది దయచేసి ముఖ్యమంత్రి గారు దీని మీద నిర్ణయం తీసుకోవాలని చెప్పి ముక్కుసూటి గారు రేవంత్ రెడ్డి గారికి గౌరవ ముఖ్యమంత్రి తెలంగాణ గారికి తెలియజేస్తున్నాను పత్రికా ముఖంగా జై హింద్ జై భారత్.